నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నేడు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా స్థానిక డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పరిశీలించారు. అనంతరం పాత బస్టాండ్ కూడలిలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి 46 కేజీల భారీ కేకును ఎమ్మెల్యే చేతుల మీదుగా కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ప్రజల ఆశీస్సులతో ఎల్లప్పుడూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. అంతేకాకుండా ఎప్పటికీ జగననే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని భగవంతుని కోరుకుంటూ, మీ సహాయ సహకారాలు జగనన్నకి అందించాలని ప్రజలు కోరారు. అనంతరం 786 రఫీ మాట్లాడుతూ, జగనన్న జన్మదినాన్ని పురస్కరించుకుని ఇటీవల అనారోగ్యంతో మరణించిన 42వ బూత్ కన్వీనర్ భరగ్దుల్లాహ్ కుటుంబానికి నా వంతు సహాయంగా 25,000 రూపాయలు చెక్ అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ అయిన తర్వాత నాకొచ్చే 10,000 జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు ఉపయోగిస్తానని ఆయన ప్రమాణం చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కట్టా వెంకటరమణారెడ్డి, వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఈదా రత్నశ్రీ, సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, కురుగొండ ధనలక్ష్మి, యువ నాయకులు పొట్లపూడి రాజేష్, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే. లబ్ధి చెందే విధంగా అకౌంట్లో వేసి ఈరోజు మన జగనన్న ప్రజల కాడ షబాష్ సీఎం అనుకుంటూ ఈరోజు 48వ జన్మదినం జరుపుకుంటున్నందుకు చాలా గర్వకారంగా ఉంది. మరి అదేవిధంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా మా నాయుడుపేట టౌన్ 42వ బూత్ సంబంధించిన బర్కతుల్లా ఇటీవల కరోనా వచ్చి మరణించడం జరిగింది. సో ఆయన చాలా బర్కతుల్లా గారు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి, సీఎం అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలంటే ఎమ్మెల్యే సంజీవయ్య గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలి అని ఒక సిద్ధాంతంతో సంకల్పంతో కష్టపడి భారీ శరీరం, కొంచెం భారీ శరీరం అయినా కూడా సరే ప్రతి గడప ప్రతి ఇచ్చే విధంగా కష్టపడి పనిచేయడం జరిగింది. ఆ వ్యక్తి ఈరోజు మా ముందర మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబంలో దూరం అయ్యాడంటే చాలా బాధాకరంగా ఉంది. సో ఆ కుటుంబానికి ఈరోజు పార్టీ అధ్యక్షుడిగా, టౌన్ పార్టీ అధ్యక్షుడిగా నా వంతు సహాయం ఒక 25,000 రూపాయలు కూడా అందియడం జరిగింది. జననేత మన ప్రియతమ ముఖ్యమంత్రి బలిలు మాన్యశ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 48వ జన్మదిన వేడుకల్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. మరి ఆ జననేతకి, ప్రీతమ ముఖ్యమంత్రి గారికి సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నియోజకవర్గంలోనే 1000 మంది పైచలకు రక్తదానం చేస్తున్నారంటే మరి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి
बर्तडे पुरस्कुन रक्तदान चस्ता इध गिनीस बुक रिकॉर्ड अवबोता एंकंटे चरत का बोत इक एवर इंतना दाखला लेकिन జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 151 స్థానాలతో ముఖ్యమంత్రి గారి పీఠం అధిరోహించడం ఒక చరిత్ర. ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి ముఖ్యమంత్రి గారికి జరిపిస్తున్నట్టు ఉండాలని ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా ఘనంగా జగన్ మోహన్ రెడ్డి గారు జరుపుకోవాలని దానికి మరి అందరి దేవుల యొక్క आशीस उ प्रजल या आशीस देवलो इपड़ मुख्यमंत्री गारी पेद प्रजलंटे देवलो सामन मैं वार आशीस मुख्यमंत्री गार उठा भावस्तू मरुखारी सूलूरपेट निज प्रजाने अंदर तरफ वैएसआर कांग्रेस पार्टी नायक तरफ कार्यकर्त तरफ गौरव प्रीत मुख्यमंत्री गारी जन्मदिन शुभाकांक्ष नायकत्व जगन मोहन गारी नायकत्व।